ಭರತ್ ಬೆಂಡ ಗಡಾಬ್ರ ಎದ್ರ ಹಾ ಸರಿ ಸರ್ ಭರತ್ ಸೈಡ್ ಲೆಗಲ್ ಅವರ ಹಾ ವಸ್ತನಾನ್ ಸರ್ రే భరత్ ఇగో రే కనిపించేదంతా కూడా ఈ భూమి అంతా మందరే పంట భూమి అంతానా ఇగో కనిపిస్తుంది చూడు అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా మందే అవునా సార్ ఇదిగో రే భరత్ అందాక అక్కడ కనపడి సైట్ అలాగే ఇటు ఇటు పక్కన సైట్ కొందవని ప్లానింగ్లో ఉన్నాను రా భరత్ ఓకే సార్ నా లైఫే లైఫ్ డబ్బు ఉంటే సుఖమే ఈడు ఎక్కడ చచ్చాడో ఏంటప్పుడు ఈ మల్లిగాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో రే మల్లిగా అరే మళ్ళీ ఎక్కడ చచ్చావరా అయ్యి బాబు ఈ చెట్టు ఏదో ఒకలాగా పీక వదలపడేళ్ళరా అమ్మా అయ్యో ఎంత కట్టుకుంది ఏంటిది అది అమ్మాయి సార్ అయ్యి బాబు ఏంటి బాబు ఇది ఎంత బరువు ఉంది అమ్మా చాలా బరువు ఉంది అయ్య అమ్మాయి సార్ ఎక్కడ ఉన్నానండి బాబా రారాండి బాబా అయ్యగారు పిలుస్తున్నారా బాబా అమ్మాయి సార్ ఈ సీట్ బాగానే పనికొచ్చింది రా అబ్బాయి ఎక్కడ పోతున్నారు బాబా రే మళ్ళీ హాయ్ ఆ చెరువులంతా చెత్త అంతా తీసేవరా చెత్త అని తీసి పక్కన పాడేశానండి సరే ఆ స్టూల్ తెచ్చి ఇక్కడ ఇరా మాట్లాడదాం వెళ్ళరా తీసిరారా సరేనండి అయ్యగారు అయ్యగారు వచ్చి అన్ని పనులు ఒకేసారి చెప్పేస్తారా బాబా అయ్యగారండి కొంచెం పక్కనండి కూర్చోండి అయ్యగారు అరే సన్నాసి ఆ కుర్చీ తోడరా క్షమించండి అయ్యగారు చూసుకోలేదండి శుభ్రంగా ఉందని తెలియదు కదా అన్ని నేనే చెప్పాలి అమ్మాయి సార్ అయ్యగారు ఇప్పుడు ఏం చెప్తారో ఏంటో అరే మల్లిగా పనులన్నీ ఎలా జరుగుతున్నారా బాగానే జరుగుతున్నాయి అయ్యగారు వెళ్ళు అక్కడ మనం విలువైన ఆస్తున్నది కదా తీసుకురా నాకేంట్రా నేను కోటీశ్వరుణ్ణి నేను ఏది కావాలనుకుంటే అది నా సొంతం ఆయన ఎవరో కొత్తగా యేసు అంట ఆయన గురించి మా ఆవిడ నా దగ్గర చెప్తుంది ఆయన నాకంటే గొప్పవాడా నా జీవితం కంటే గొప్పదా నేను చిటికేస్తే అన్నీ నా కాళ్ళ దగ్గరికి వస్తాయి ఈ మల్లిగేడంటే ఇంకా రాలేదు అరే మళ్ళీ త్వరగా రారా నాలుగు నమ్మకంగా ఉందిరా ఒరే ఒరే ఏదో ఇది కాదురా ఇది ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఇది లోపలెట్టేసి మంద మామూలు ఉన్నది కదా తీసిరా ఏదండి అదండి అదే ఈ అదకి ఏం తెలియలేదు ఇదే అమృతం రే ఆ గ్లాస్ ఎవరు తెస్తారా గ్లాస్ తీసుకురండి అలాగే అండి అయ్యారు మర్చిపోండి అయ్యారు రే మళ్ళీ గ్లాస్ మంచిదేనా సరే అదే అదిలో పోయిరా బాగానే ఓపెన్ చేస్తున్నావురా చాలురా చాలురా సరే అయ్యగారు ఇదిగోండి అయ్యగారు అయ్యగారు ఇన్నిసార్లు చెప్పిన అసలే మాట వినట్లేదు ఏంటో అర్థమవుతలేదు నాకు రే మళ్ళీ అమృతంలా ఉందిరా మళ్ళీ రే మళ్ళీ అయ్యగారండి రే మళ్ళీ నీ చేత కలిపితే అమృతంలాగా మరి అది మందు తాత ఆరోగ్యం పాడైపోద్ది అయ్యగారు మీకు అలానే ఏ ఎదవరా నీకు చెప్పింది టీవీలో ఎట్లా కూడా చూపిస్తున్నావు కదా అయ్యగారు అరే అలా అలాగే అంటారు కానీ నువ్వు ఇంకో రౌండ్ అయ్యరా వద్ద అయ్యగారు మీ ఆరోగ్యం పాడైపోద్దండి మీకు దండం పెడతాను అయ్యగారు నా మాటనండి అయ్యగారు అయ్యగారు నా మాటనండి అయ్యగారు అయ్యగారు ఆలోచించండి అయ్యగారు దేవుడు కూడా అదే చెప్తున్నారు కదండి రే దేవుడు చెప్తున్నాడు రాళ్ళు చెప్తున్నారు రప్పలు చెప్తున్నారు అన్ని మనకెందుకురా మనకేం తక్కువ ఏ ఒక రౌండ్ అయ్యి పోయిరా అయ్యగారు జాగ్రత్తగా లేకండి అయ్యగారు 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 జాగ్రత్త అండి సరేరా సరేరా నేల్తాను మొదలరా ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడా ఇది వేరే అవి భరత సరేరా సరేరా నా సంగతి కాదు కానీ శరీర సంగతి చూడను అరే భరత్ ఇలా రారా త్వరగా రారా ఫోన్ చూసి చాలు రేరా పరిగెట్టరేగారికి ఓవర్ అయినట్టుంది
మా అయ్యగారిని దేవుడు ఎప్పుడు మార్చుకుంటాడో ఏంటో, ఏమో అర్థం కావట్లే. ఇంటికి వచ్చేసామా? ఇవాళ కొంచెం బాగా వావరైందిరా. సార్ ఆగండి, పడిపోతారు. ఏ లక్ష్మి, బయటికి రావట్లేదు, కోపంగా ఉన్నట్టుంది. ఏ లక్ష్మి, అయ్యో ఈ మనిషి మళ్ళీ తాగేసి వచ్చాడా? అయ్యో జాయిగన్ జాయిగన్ చూసుకుని నడవండి. ఏయ్ నోర్మే, ఎందుకండి తాగి ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? లైట్ లేని ఆరిపోయేసో లైట్ లే. కరెంట్ లేదండి. నిన్న కాక మొన్నే కదా కరెంట్ బిల్ కట్టాను, లైట్ వెలిగింది. ఇది బానే ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకే, పడుకుంటాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఫ్యాన్ వేసేళ్ళు. లక్ష్మి ఫ్యాన్ వేసేళ్ళు. కరెంట్ లేదండి. లక్ష్మి నేను బయటికి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి గాలేస్తుంది, అక్కడ ఉంటాను నేను. ఈ మనిషి నన్ను ఏపిచ్చుకు తినేస్తున్నాడు బాబోయ్. ఇక్కడే కూర్చోండి. నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. ఈ మనిషితో నేను వేగలేకపోతున్నాను. పాలు తీసిరమ్మను తెచ్చాడా లేదా? లక్ష్మి పాలేరేదో పాలు తెచ్చాడా లేదా? రాలే తిన్నాడు. ఈ మల్లిగాడికి అప్పుడే చెప్పాను నేను, పాలు తీసుకుని గొమ్ములు రారా అని. ఇది బాగా కొమ్ములు వచ్చేసినాయి ఈ మధ్యన. లక్ష్మి ఆడు వచ్చాక కేకే ఆడి సంగతి చెప్తాను. ఇవాళ ఆడికి ఇలా పెళ్లి మొత్తం మోగాల్సిందే. ఆడికి బాగా కోపు పెరిగిపోయింది. ఇది బానే ఉంది. మీరు చేసేదే తప్పు, మళ్ళీ తప్పు పడుతున్నారా మీరు? అయ్యగారి ఇంటికి వచ్చేసాం, పాలు ఇచ్చేసి. ఏంటి మన ఇంటికి మనం వెళ్ళిపోతే చాలరా బాబా? హమ్మేసా అయ్యగారండి, అయ్యగారావు, అయ్యగారండి, అయ్యగారండి. ఎంత పిలిచిన అయ్యగారు పిలిచలేదు. ఏంటి అమ్మగారండి, అమ్మగారండి. ఏంట్రా మళ్ళీ ఈ గురండి పాలు అమ్మగారు ఉండరా, వస్తున్నాను. అయ్యగారు లేరేంటండి, ఎంత పిలిచినా పలికి తెలీదు. ఆయన బాగా అతను తెలిసిందే కదరా. ఏమోనండి బాబా, ఏంటో ఈ అయ్యగారు ఎప్పుడు మారుతారో ఏంటో నాకేం అర్థమవుతలేరా బాబా. సర్లే కానీ అన్ని మనకి ఎందుకని మనం పొలం పోయి చెరువుకి నీళ్ళెట్టుకుందాం. దేవుడి మనిషిని ఎప్పుడు మార్చుకుంటాడో ఏంటో. ఏంటే కొనుక్కున్నా? ఏ లక్ష్మి ఏంటి చెప్పండి, మన సుపుత్రుడు ఇంకా రాలేదా? టైం అయిందండి, వస్తాడు. ఏంటి మొగం రుచుకున్నా? ఇదిగో మాటలోనే వచ్చాడండి. సరే సరే నాన్న. చెప్పండి నాన్నగారు. ఎలా చదువుకున్నామా? బాగా చదువుకుంటున్నాను నాన్నగారు. సరే వెళ్ళమ్మా, బాగా చదువుకో. సరే నాన్నగారు, వెళ్తున్నా. సరేనండి, నాకు పని ఉంది, వెళ్తున్నా. సరే వెళ్ళి. దేవుడు ఈయన ఎప్పుడు మార్చుకొని ఆయన సన్నిధికి నడిపించుకుంటాడో. మమ్మీ నాన్నగారు మళ్ళీ తాగొచ్చారు. అవునాని, నాన్నగారు మళ్ళీ తాగొచ్చారు. మేమేం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నాన్నగారు ఎప్పుడు మారుతారో ఏంటో. అయ్యో ఒళ్ళెంత బతుకుంద్ర. సరే అప్పుడు తెల్లారిపోయిందా, పొలం ఒకటి వెళ్ళాలి. లక్ష్మి ఏంటండి? పొలం వెళ్ళాలి, లేచి టీ పెట్టమ్మా. ఆగండి పెడతాను. గబగబగా మొహం కడుక్కుని పొలం వెళ్ళాలి. అరే ఏంటి చేయి జారింది, ఏంటి నా చేతికి స్పర్శ తెలియట్లేదు. సరే మళ్ళీ ముంచుదాం, ముంచి చూద్దాం. అరే నా చేతులు పట్టట్లేదు, ఏం నేను అసలు పట్టుకోలేకపోతున్నానా? ఏమైంది నాకు? అరే అసలు అరే ఏమైంది నాకు, నా చేతులు పట్టేస్తలేదు. లక్ష్మి వస్తానా? ఆగండి. లక్ష్మి ఏంటండి? నాకేమైందో తెలియట్లేదు, చేయి జారిపోతుంది, పట్టుకోలేకపోతున్నాను. ఏమైందో తెలియట్లేదు. ఏమైందండి? సరే లోనికి రండి, వెళ్దాం. ఏమైందండి? ఏమైందో తెలియట్లేదు, చేతులన్నీ వేళ్ళని దూరం వెళ్ళిపోతున్నాయి.
త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు భయంగానే ఉందండి, హాస్పిటల్కి వెళ్దామా? మల్లిగాడికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మను లక్ష్మి. కాదండి, రండి హాస్పిటల్కి వెళ్దాం. రమ్మను. ఈ రోజు మీటింగు బాగా జరిగింది, పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారు. ఇలాగే మనం ఇంకా అనేకుల్ని నడిపిస్తూ ముందుకెళ్దాం. మన పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా సువార్త చెప్దాం. ఇంకా అనేకుల్ని చర్చికి తీసుకెళ్ళి దేవుని సువార్త తెలియజేద్దాం. అవునండి, మనం కూడా అనేక మందిని మారుద్దామండి. మనం ఇంకా అనేకుల్ని రక్షించాలి, దేవుడి రాకడ కోసం సిద్ధపరచాలి. ఇదే దేవుడి యొక్క మార్గం కాబట్టి మన అనేకులను మార్చుతూ ముందుకెళ్దాం. మనం కూడా అనేక మందిని మారుద్దాం, మనం కూడా అలా నడుద్దామండి. అన్నీ గారండి వందనాలు. వందనాలమ్మా. మా ఆయన గారికి బాగలేదండి, వచ్చి కొంచెం ప్రార్థన చేయండి. నాకు దేవుని గురించి తెలుసు, ఆయన బలం గురించి తెలుసు. మీరు వచ్చి ప్రార్థన చేయండి, ఆయన స్వస్థత. భయపడకమ్మా, మేము వస్తాం, ప్రార్థన చేస్తాం. సరేనమ్మా, ఏమీ అవ్వదు, బాధపడకు. దేవుడే స్వస్థపరుస్తాడు, ఈ లోకంలో ఎవరు స్వస్థపరచలేదు. మా ఆయన గారి గురించి ప్రార్థన చెయ్యండి. సరేనమ్మా, మేము వస్తాం, నడువమ్మా. వందనాలమ్మా. అసలు ఏమైందంటారో లక్ష్మి గారు వాళ్ళ ఆయన గారికి? ఎప్పుడు మనంక చూసేవారే కాదు, ఇప్పుడేంటండి మనం ప్రార్థన చేయమని వచ్చారు? అదే అర్థం కావటం లేదు. దేవుడు ఒక ప్రణాళిక అనుకుంటున్నాం. మనం అంటే మన ప్రార్థన అంటే స్వీకరించుకున్న వ్యక్తులు ఈ రోజు వచ్చి మన ప్రార్థన కోరారంటే నాకు చాలా సంతోషం అయ్యింది. సిస్టర్ గారు కూడా చక్కగా వందనాలు చెప్పారు, నాకు చాలా సంతోషం అయ్యింది. మనం వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి ప్రార్థన చేసి దేవుడి గొప్పతనం చెప్పొద్దాం. అలాగేనండి, వెళదాం, పదండి. సరే, బాధపడకండి, ఇక్కడే నుంచోండి, నేను తలుపులు వేసి వస్తాను. సరే లక్ష్మి. డ్రైవర్ భరత్కి చెప్పావమ్మా? కేకేశానండి, వస్తున్నాడు. మల్లిగాడు ఇంకా రాలేదు లక్ష్మి? మల్లిగాడు హాస్పిటల్కి వచ్చేస్తానన్నాడు. బాధపడకండి. నాకు ఇలాగ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు లక్ష్మి. ఆ యేసయ్యే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాధపడకండి, ధైర్యంగా ఉండండి. నిజంగా నన్ను స్వస్థపరుస్తారంటావా లక్ష్మి? నేను ఎన్నో పాపాలు చేశాను కదా లక్ష్మి, నన్ను నిజంగా క్షమిస్తారంటావా? పాపాలను క్షమించే దేవుడేనండి మన యేసయ్య, మీరు భయపడకండి. మీ గురించి ఏరింటి వాళ్ళకి కూడా చెప్పాను, ప్రార్థన చేస్తాక వస్తానన్నారండి. వందనాలండి. అదిగో మాటల్లోనే వచ్చారు. వందనాలండి. వందనాలండి అన్నయ్య గారు, వందనాలండి అక్కయ్య గారు. వందనాలమ్మా. మీకు చెప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. ఆయనకి చెకప్ అది చేసిన తర్వాత డాక్టర్లు వచ్చి కుష్టివేదన చెప్పారండి. ఏం బాధపడకమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందండి, అందుకనే మిమ్మల్ని పిలిపించాను. ఆయన చెప్తున్నారండి, ఏసయ్యను ద్వేషించాను, దూషించాను, ఆయన నా మొఖం చూస్తారా అని అంటున్నారండి అన్నయ్య గారు. నాకైతే నమ్మకంగా ఉందండి, ఇదంతా మార్పు కొరకే. దేవుడు ఆయన మార్చుకొని ఆయన సన్నిధికి నడిపించుకుంటాడు. భయపడకమ్మా, ఆయన పశ్చాత్తాపమే రక్షిస్తుందమ్మా, నువ్వేం భయపడకు, ప్రార్థన చేద్దాం. బాధపడకమ్మా, దేవుడే ఉన్నాడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు. బ్రదర్ బ్రదర్ పడుకోండి. భయపడకండి బ్రదర్, ప్రార్థన చేద్దాం. ఏమీ అవ్వదు, దేవుడు స్వస్థపరుస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్. నేను ఎంతో మందిని దూషించాను, ఎంతో బాధ పెట్టాను, అందుకు దేవుడు నన్ను శిక్షించాడు. దేవుడు నేను ఆరాధించిన దేవుడు లేడు, కానీ నా భార్య ఎన్నోసార్లు ఎన్నోసార్లు మీ గురించి, మీ యొక్క సేవ గురించి, మీ యొక్క నడిచే విధానం గురించి చెప్పింది. అయినా నేను అవి ఏమి లెక్క చేయక, నాకేంటి, నేను ధనవంతుణ్ణి, నేను
కోటీశ్వరుని అనే అహంకారంతో తిరిగాను. ఇప్పుడు దేవుడు నాకు అంటురాని వ్యాధి వచ్చింది. నాకు నేను ఎలాగ నా ముఖాన్ని సొసైటీలో చూపించగలను? కానీ మీరు నా గురించి, నా స్వస్థత గురించి ప్రార్థన చేయడానికి వచ్చారు. ఆ దేవుడు నా స్వస్థత మీ ప్రార్థన వల్ల నయం చేస్తాడని నేను ఎంతో నమ్ముతున్నాను. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. మీరేం భయపడకండి బ్రదర్, నా దేవుడు గొప్ప దేవుడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీరు మునుపు ఎలా తిరిగారో అలాగే లేచి తిరుగుతారు. ఇది నా మాట కాదు, దేవుడు మీతో చెప్పమన్న మాట. ప్రార్థన చేసుకుందాం. నా కుమారుడా, భయపడకు, నేనున్నా నేనున్నా నేనున్నా. గాయపరచువాడును నేనే, నీ గాయము కట్టువాడును నేనే. నీవు భయపడకు, భయపడకు. హలో అన్నీ గారు, వందనాలండి. నేను బాగున్నానండి. ఆ దేవుడి కృప వలన నాకు పూర్తి స్వస్థత కలిగింది. ఆ రోజున మీరు, వదిలి గారు, నా భార్య చేసిన ప్రార్థన ఆ దేవుడు ఆలకించాడండి. ఆ ప్రార్థనకి తిరిగి జవాబిచ్చారు. నాకు పూర్తి స్వస్థత కలిగిందండి అన్నయ్య గారు. మీ ద్వారానే యేసయ్యని కనుగొన్నాను. ఆయన ప్రేమను రుచి చూశానండి అన్నయ్య గారు. ఆయన ప్రేమ ముందు ఈ సర్వలోకంలో ఉన్న ప్రతీదీ చిన్నదేనండి. నాకు ఎప్పుడైతే ఈ కుష్ఠరోగం అని తెలిసిందో, నా బంధువులు, నా స్నేహితులు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారండి అన్నయ్య గారు. కానీ నా యేసయ్య మాత్రం నన్ను విడవలేదండి అన్నయ్య గారు. మీ ద్వారా, మీ ప్రార్థన ద్వారా నన్ను రక్షించాడండి అన్నయ్య గారు. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి ప్రతీదీ సాధ్యమే అని చెప్పిన నా యేసయ్య మాట నా జీవితంలో నెరవేరిందండి అన్నయ్య గారు. ఈ రోజున నేను, నా కుటుంబం యేసయ్య దయ వలన చాలా సంతోషంగా ఉన్నానండి అన్నయ్య గారు. ఇదంతా చూస్తే నాకు ఒకటే అర్థమైంది, ఇదంతా మార్పు కొరకే. మార్పు కొరకు. చూశారుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బుందని, అధికారం ఉందని, తెలివి ఉందని, ఈ లోకంలో నన్ను మించిన వారే లేరంటూ ఇంకా లోకానుసారంగా ఆలోచిస్తున్నావా? దేవుని ప్రేమను త్రోసివేస్తున్నావా? ఇకనైనా మార్పు చెందవా? నీ ఆత్మ నరకంలో పడి వేదన పడడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టే 2000 సంవత్సరాల క్రితమే ఆయన నీ కొరకు ఈ భూమిలో జన్మించి, నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయన ఆ శిలువలో మరణించాడే. ఇకనైనా మార్పు చెందవా? మార్చుకోని బ్రతుకు, మార్పు కొరకు.